శుభం వేయాదు. శ్రీగురుభ్యో నమః. కన్యారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు ఏ విధంగా విషయాన్ని విశేషంగా మాట్లాడుకుందాం. ఈ కన్యారాశి వారికి ఒక విషయం ఉంది, ఏంటంటే వాళ్ళకి సెప్టెంబర్ 25 సుమారుగా ఆ సమయంలో కుజుడు కూడా ప్రవేశిస్తాడు అక్కడ. ఇప్పుడు కుజుడు శని ఆల్రెడీ శుక్రుడు అక్కడ నీచంలో ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నాడు, దాంతోపాటు కుజుడు కూడా అక్కడ ప్రవేశిస్తాడు. ఈ కుజుడు నీచం అయి ఉండడము, శుక్రుడు నీచత్వం పొంది ఉండడం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే ఏదో ఒక అనారోగ్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. తర్వాత ఇక్కడ శుక్రుడు నీచత్వం పొందారు అని అనేసి ఆటోమేటిక్గా ఏదో ఒక అవమానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది 15 రోజులు కన్యారాశి వారు. మనకు సంబంధమైన విషయాల్లో మనం పెద్దరికాన్ని తీసుకొని ముందుకెళ్ళి చేయాలని ప్రయత్నం మాత్రం కన్యారాశి వారు చేయకండి. ఈ సెక్షన్ మందా కాదా అనేది ప్రత్యేకించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులు ఈ వ్యాపారం మనకు సంబంధించిన వ్యాపారం అయితే దాంట్లో అగ్రిమెంట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వం వహించకండి, వచ్చేస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీడియేషన్ చేసుకోవడం వల్ల నేనే పెద్దరికంగా ఉన్నాననుకుంటూ మీడియేషన్ చేస్తే మీరు అవమానపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ లైన్లో తీసుకుని చదువుకునే విద్యార్థులు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు చదివించండి, వాళ్ళు అనుకున్న సీట్ సాధిస్తారు తప్ప మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం వాళ్ళ మీద పెట్టడం ప్రయత్నం చేయకండి. కన్యారాశిలో ఉన్న హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వీళ్ళందరికీ కూడా కొంత నిర్ణయాలు మాత్రం సునాయాసంగా అంటే తీసుకుండి ఇబ్బంది పడకండి. జరుగుతుంది జరుగునట్టుగా వెళితే చాలు అన్నట్టుగా ఉంటే సరిపోతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి ఒక 40 రోజుల వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీలైనంత మౌనం వ్రతం పాటించడం చాలా అవసరం. అనవసరమైన వాగ్దానాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అవమానపడే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలకు కొంచెం దూరంగా ఉండడం, స్త్రీలతో అన్యోన్యతగా ఉండకుండా కొంచెం ఫ్యాషన్గా ఉండకుండా ప్రశాంతంగా మన వర్క్ ఎంతో అంతవరకు చూసుకోవడం వచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ అవమానం నింద జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఎంత గొప్ప వ్యక్తిగా అయినా కన్యారాశిలో ఉన్న వాళ్ళకి స్త్రీ ద్వారా కొంత అవమానపడే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత అర్ధాశ్రం శని ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది కాబట్టి ఈ దిగువ భాగంలో శరీరానికి దిగువ భాగంలో కొన్ని రోగాలు, కొన్ని ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ 15 రోజుల్లో మాత్రం శనికి సంబంధించిన ఒక మంత్రాన్ని కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రాన్ని కానీ ఏదో ఒకటి నిత్య సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. ఏదైనా కుజుడు యొక్క ప్రవేశము కన్యారాశిలో అది ఒక దోషంగానే పరిగణిస్తాము. సో వీలైనంతవరకు జాగ్రత్తగా 25వ తారీఖు నుండి ఆ 5 రోజులు తగిన తర్వాత 5 రోజులు ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఏదైనా మంత్రానికి వచ్చినప్పుడు మాత్రం శనీశ్వరుడికి సంబంధించిన కానీ ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.